ఈ సినిమా చాలా బాగుంటుంది, రివ్యూ ఎర్ర కొట్టేద్దాం అరిచేద్దాం పొల్లిపోదాం అనుకున్నాను. అంటే సోసో అనమాట. హల్లెలూయా ప్రభువా. మధ్య మధ్యలో నటి వస్తూ ఉంటాయి. జరుగుతుందేమో అనుకుంటా కానీ అస్సలు జరగదు. అంత బ్రేక్ 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 పడుతుంటది మూవీ. కానీ నాన్నగారికి ఇక సాల్ సార్ ఇగో ఇలాంటిది ఇక నాచురల్ సార్ బాబు నాచురల్ సార్ అదేనేది నాచురల్ అనేది పక్కకు పెట్టేసి మాస్ నాని అని చెప్పేసి కావాలని కోరుకుంటున్నా. బ్లాక్ బస్టర్. హలో 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 అన్న నాని అన్న నాని హీరో హీరో తెలుగు ఇండస్ట్రీ అని మాట్లాడతారు కానీ పవర్ స్టార్ మహేష్ బాబు అన్నాను. కామెడీ ఉంది, అదే మంచి మంచి సెంటిమెంట్, అదే కామెడీ, మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిము. రిలీజియన్స్ ఎట్లా కలిస్తే, ఒక డిఫరెంట్ రిలీజియన్స్ కలిస్తే ఎట్లుంటుంది, అలా ప్రాబ్లమ్స్ ఏంటది మంచి చూపెట్టిండు. కానీ నాన్నగారికి ఇక సాల్ సార్ ఇగో ఇలాంటిది ఇక నాచురల్ సార్ బాబు నాచురల్ సార్ అదేనేది నాచురల్ అనేది పక్కకు పెట్టేసి మాస్ నాని అని చెప్పేసి కావాలని కోరుకుంటున్నా. 15 సంవత్సరాలు ఆ ఇండస్ట్రీకి వచ్చి గిదే లవ్లు గిదే కామెడీ గిదే కాదు, మన సుదర్శన్ అన్న సంజయ్ థియేటర్ కన్నా వచ్చి మీరు కట్అవుట్ వేయాలి, బెనిఫిట్ షోలు వేయాలి. నేను నాన్నగారి సినిమాకి నిన్న అనుకున్న బెనిఫిట్ షోలు పడతలేవు ఏంది నాన్నగారు, కానీ ఇక ఇంకా ఇంకా 5 సంవత్సరాలకు ఇదే సినిమా చూసుకుని బెనిఫిట్ షోలు పడాయి. ఇదే 840 షో వస్తారు, అదే కార్లలో ఫ్యామిలీస్ వస్తారు. మీకు కట్అవుట్లు పేపర్లు ఎగిరేయాలి, ఇవన్నీ వద్దా మీకు? మీకు వద్దు అంటే ఊరుకోరి. మీరు ఇండియన్ బెస్ట్ యాక్టర్, మీరు ఇండియన్ బెస్ట్ యాక్టర్ ఎట్లుండాలి? ఒక తలపతి విజయ్ గారు ఎంత సైలెంట్గా ఉండే ఎంత మంచి కామెడీ మంచి అంత రేంజ్ ఉన్నది మన నాన్నగారికి. ఒక అల్లరి నరేష్ అయినా సరే ఒక నాన్నగారికి అయినా సరే ఇలాంటి రేంజ్ ఉన్నది. ఇలాంటి రేంజ్ పెట్టుకొని మీరు మరి అరే రొటీన్ రొటీన్ రొట్టెలక ఇవన్నీ తీస్తే కాదు, సినిమా బాగుంది. మాకు సుదర్శన్ థియేటర్లో బెనిఫిట్ షో పడాలని కోరుకుంటున్నా. మా అసురా ఇలాంటి రొటీన్ లవ్ స్టోరీ వద్దు, అసురాలో కూడా రొటీన్ లవ్ స్టోరీ వద్దు. మాకు అసురాల్లో ఒక మాస్ ఒక అఖండ మొన్న నిన్న రిలీజ్ అయింది. ఏం సినిమా రిలీజ్ ఏం ట్రైలర్ రిలీజ్ 107 ఎన్బికే ఇట్లా ఇట్లా ఊపు ఊపిండి అట్లా కావాలి మాకు అసురా. దసరాకి అసురా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా. మాస్ ప్రేక్షకులకి బెనిఫిట్ షో కావాలని కోరుకుంటున్నా. ఓవరాల్ గా సినిమా బాగుంది అన్న. నాన్నగారు కాకపోతే వేరే వాళ్ళు అన్నది ఇవ్వచ్చు సినిమా. నాన్నగారికి క్యాపబుల్ ఇవన్నీ కాదు, ఆయన ఉన్న ఏదైతే స్టామినా ఉందో ఆయన యాక్టింగ్ స్కిల్స్ అయినా సరే ఏవైనా సరే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోవాలి. కానీ 15 సంవత్సరాలు గదే లవ్ స్టోరీకి ఇవ్వదిస్తే నాకు నచ్చలేదు అని చెప్తున్నాను అంతే. మీకు మాత్రం మనకు మాస్ సినిమా రావాలి కోరుకోవాలని అని వస్తున్నా. దాని తప్పేముందన్నా, ఇప్పుడు 8:40 షో చేసిరన్నా ప్రతి సినిమా పెద్ద హీరోల సినిమాలకు అందరికీ 4:00 10:40 షో చేస్తారు, అట్లా కావాలని కోరుకుంటున్నా. దాని తప్పేముంది చెప్పు. ఓవరాల్గా మూవీ బాగుంది. ఇది ఒక డిసప్పాయింట్ ఏంటంటే ఇక 15 సంవత్సరాలు నాన్నగారు అది స్టేజ్ ఆ స్టేజ్ కాదనేది. మూవీ ఎక్కడ బ్యాడ్ సీన్స్ కానీ అది కానీ లేదు, చాలా బాగుంది మూవీ. ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు, అంతా చాలా బాగుంది. అంతా కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది, మ్యూజిక్ డిఫరెంట్గా ఉంది. నజరియా గారు కూడా చాలా బాగా చేశారు. నాని అన్న యాజ్ యూజువల్ సూపర్, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ లేదు, అసలు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. 3 అవర్స్ అన్నారు కానీ మూవీ ఎంత తొందర అయిపోయిందా అనిపించింది మాకైతే. పొద్దున ఎంత ఫ్రెష్గా రెడీ అయ్యలేమో అంత ఫ్రెష్గా బయటకు వచ్చిన ఫీలింగ్ వచ్చింది. నాని ఎలా నలిగిపోయారు, కామెడీ ఎలా జనరేట్? చాలా కామెడీగా ఉంది, మీరు చూడాల్సిందే మనం చెప్పలేము. చాలా బాగుంది, నేచురల్ నేచురల్ స్టార్ కాబట్టి అన్ని మూవీస్లానే 5కి 5. అన్న నమస్తే అన్న. జర మీరు తక్కువ గట్ట చూస్తే అంటే సుబ్రహ్మణ్యం అంటే ఏంటి పేరు మర్చిపోయినా అదే అంటే సుందరండి అంటే పేరు మర్చిపోయినా అంటే మీరు ఏమనుకోద్దు. జనరల్లీ నేను నాని అంటే ఇష్టం, ఏ మూవీ అయినా అప్పుడు నేను అదేదో ఉంది అది సినిమా ఏంటిది శామ్సంగ్ రికాదు దాని ముందు భలే అన్న భలే భలే మగవాడు ఇలాంటి సినిమాలన్నీ చూసి ఫ్యాన్ అయ్యాను. ఈ సినిమా చాలా బాగుంటుంది, రివ్యూ ఎర్ర కొట్టేద్దాం అరిచేద్దాం పొల్లిపోదాం అనుకున్నాను. అంటే సోసో అనమాట, 3 అవర్స్ మూవీ ఎక్కువ, ఎందుకంటే 3 అవర్స్ ఏం చేయలేము అనమాట. 3R అటువంటి మూవీలు అంతంత పోస్ట్ ప్రొడక్షన్ అంటే అంతంత లెవెల్స్ ఉన్న మూవీలే అంతగా ఏం లేదు. ఈ సినిమాలో చాలా అంటే ఈ సినిమాలో మీకు కట్ బీట్లు జరుగుతాయి కదా, కట్ చేసి సీన్ వేరే జంపింగ్ సీన్స్ జరుగుతాయి కదా, అట్లా సీన్స్ జంపింగ్ ఉందనమాట. దానివల్ల నాలాంటి దిమ్మక్కున్నడికైతే ఒకసారి చూస్తే అర్థమవుతుంది, 2-3 సార్లు చూడాలి ప్రామిస్గా, ఎందుకంటే నిజంగా అర్థమవుతుంది. సినిమా అయితే బిల్కుల్ చెప్తున్నా సూపర్ హిట్ అయితే కాదు, ఓటీటీ మూవీ. జనరల్గా వచ్చిన వాళ్ళు అయితే నవ్వుకుంటారు, నాని ఫ్యాన్ కావచ్చు కాకపోవచ్చు. అంటే కాకపోవచ్చు అంటే జనరల్గా మన 70% ఆడియన్కి ఏం నచ్చుతుంది అంటే 4 సాంగ్లు 4 ఫైట్లు 2-3 ఫైట్లు అక్కడి నుంచి కొంచెం కామెడీ యాడ్ అంతే. ఇదంతా నేను చెప్పేది నాన్న, ఇవే నచ్చుతాయి జనరల్ ఆడియన్కి. 70% వరకు ఇవే నచ్చుతాయి. ఎందుకంటే నాకైతే కొంచెం అర్థం చేసుకునే దిమాగ్ ఉంది, మా నాయనకి లేదు కదా. మా నాయన ఏంటంటే ఐటమ్ సాంగ్ గట్రా అవన్నీ ఉంటాయని వస్తాడో ఏంద్రా ఈ బోరింగ్ అని పోతాడు అనమాట. ఇలా డీసెంట్గా అర్థం చేసుకునే వాళ్ళకి కొంచెం నచ్చుతుంది. సూపర్ హిట్ అయితే అన్నగాని బాగుంది, యావరేజ్ అన్నమాట. యావరేజ్ అన్న.
వన్ వరల్డ్ లో చెప్పాలి అంటే నానిగారు దసరా గురించి ఎదురు చూస్తున్నాం దసరాకి మామూలుగా ఉండకూడదు అంటే అంటే ట్విస్ట్ ట్విస్ట్ తో నడుస్తుంటది మూవీ మొత్తం అంటే అసలు మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట అలా అలా అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయిన అంటే ఇది జరుగుతుందేమో అనుకుంటా కానీ అసలు జరగదు అంతా బ్రేక్ 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 పడుతుంటుంది మూవీ మొత్తం చాలా బాగుంటుంది అండ్ చూడగానే మనకి అంటే మనం కనెక్ట్ అవుతాం అన్నమాట అంత నచ్చుతుంది అక్కడ మేము ఉన్నాము ఎంత ఎంజాయ్ చేసామంటే లాస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు కదా ఇది ఎంటర్టైన్మెంట్లో ఉంటుంది ఎంజాయ్ చేస్తూ చూస్తామని సో అంత ఎంజాయ్మెంట్తో చూసాం అందరం గుడ్ మూవీ సాంగ్స్ బాగున్నాయండి మ్యూజిక్ కూడా అంటే అది అలా బాగుంటుంది అంటే మూవీ తగ్గట్టుగా ఇచ్చాడు సో బీజిఎం అంతా లాగ్ ఏమి ఉండదండి ఎందుకంటే కామెడీ ఉంటుంది కాబట్టి మనకి లాగ్ అనిపించదు సో స్టోరీ కూడా మనకి తెలీదు ఎలా రన్ అవుతుంది అని సో మనమేంటి ఇంకా ఎంతవరకు అవుతుంది ఇంకా 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 చూడాలనిపిస్తుంది సో నిన్న పవర్ స్టార్ పవర్ గారు కూడా సార్ కూడా గెస్ట్గా వచ్చారు సో చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది సో అందరు ఫ్యాన్స్ కూడా యాక్చువల్ ఏంటంటే నాని అంటే న్యాచురల్గా అంటే అందరు ఫ్యాన్స్ నచ్చుతాడు ఈ ఫ్యాన్ కానీ ఆ ఫ్యాన్ కాదు కూడా తనకు ఓన్ బేస్ కాకుండా ఇతరుల ఫ్యాన్స్ కూడా సో మన హీరో మన హీరోని గౌరవించాలన్నట్టు అందరు లైక్ చేస్తారు సో దాని తగ్గ సినిమా కూడా అలాగే ఉంటుంది ప్రతి ఒక్క ఆడియన్స్ని ప్రతి ఒక్క ఫ్యాన్స్ని నచ్చట్లు ఉంటుంది దీంట్లో లవ్తో పాటు తను అనుకున్న డ్రీము సో మన జర్నీలో ఎలా అవుతుంది మనం ఏమనుకుంటాం ఏం జరుగుతుంది అనేది చూపించారు మళ్ళీ ఫ్యామిలీ గురించి కూడా దీంట్లో ఏంటంటే క్రిస్టియన్స్ వాళ్ళని చూపించారు బట్ మనం ఒకటే చెప్తున్నా ఎవరైనా క్యాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మన పిల్లలు బాగుండాలని అనుకోవాలి సో ఇప్పుడు ఈ జనరేషన్ తగ్గట్టు మనం కూడా తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మారుతున్నారు సో ఆ జనరేషన్ కూడా మారాలని నేను అనుకుంటున్నా సో ఓవరాల్గా గుడ్ సినిమా మంచి సినిమా అందరు మిస్ అవర్ కామెడీ మ్యూజిక్ ఈ డైరెక్టర్కి మంచి ఫ్యూచర్ ఉంది బాగా తీశాడు సో క్లైమాక్స్ కూడా బాగుంది ఓవరాల్గా గుడ్ సినిమా ఫ్యామిలీ వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది సో అక్కడక్కడ అనిపిస్తుంది కానీ నాని చూసిన తర్వాత ఆ కామెడీ చూసిన తర్వాత మనకు చూసిన అంత లాగైన ఫీలింగ్ అనిపేది సో నాకు తెలిసి రేపు ఆడియన్స్ పాలు చూసి ఏదైనా వాళ్ళకి అనిపించిన సీన్లు కట్ చేస్తారామని నా ఎక్స్పెక్టేషన్ ప్లస్సే కదా ఇప్పుడు ఒకటే అండి ఇప్పుడు ఒకటే చెప్తున్నాను ఇంతకుముందు సినిమా అంటే ఒక్క హీరో ఈవెంట్ ఉంటే ఇంకో హీరో రాకపోయేది సో ఇప్పుడు అది కాదు ఇప్పుడు మనం అందరము ఇండియా లెవెల్కి వెళ్తుంది మన సినిమా ఇండియా లెవెల్కి వెళ్తున్నప్పుడు నా హీరో గొప్ప ఎవడి హీరోలు గొప్పనండి అందరు ఇప్పుడు సరే ఇప్పుడు పవన్ సార్ కానీ మహేష్ బాబు సార్ కానీ ఎవరైనా కానీ ఎవరైనా ఎవరి ఇంటి వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ అని మాట్లాడతారు కానీ పవర్ స్టార్ మహేష్ బాబు అన్నాడు తెలుగులో తెలుగు ఇండస్ట్రీకి పవర్ స్టార్ ఉన్నాడు ఒక ఐకానిక్ స్టార్ ఉన్నాడు ఒక రెబల్ స్టార్ ఉన్నాడు అంటారు సో మనం అందరు కలిస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఒకటండి ఒక హీరోతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ నడది ఒక ఫ్యాన్స్తోనే ఇప్పుడు ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారండి ఒకరోజు చూస్తారు సినిమా రెండు రోజు చూస్తారు తర్వాత చూసేది ఎవరు ఆడియన్స్ ప్రజలు సో మనము ఆ ప్రజలు లేక వాళ్ళకు అనుగుణంగానే అందరినీ ఆదరించాలి అలాగే ఆదరించాల దాంట్లో పవర్ స్టార్ కూడా ముందుంటారు న్యాచురల్ స్టార్ న్యాచురల్గానే ఇటు కొట్టారు నేను 3.5 ఇస్తాను నాని అన్న అన్న నంబర్ ఒకటి హీరో నాని అన్నది అన్నా నా చేసా నాని ఏం చేసిన అలా చెప్ప నంబర్ చెప్పనా 00000 అన్నా నాని అన్నా ఎడనా అన్నా అన్నా ఇప్పుడే సినిమా వచ్చిన మసలు సినిమా అన్నా అన్నా వేరే ఉందన్నా అన్నా 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 అరే అన్న అంటూ అన్న యాక్టింగ్ హలో హలో అన్నా అన్నా నాని హీరో హీరో హలో హలో సరే ఓకే అన్న అన్న బ్లాక్ బాస్టర్ అన్న సినిమా నాని సినిమా నాని సినిమా నాని సినిమా ఉందా నాకు పల్కరి రాత్రి పేరు వద్దొద్దు భయ్యా ఏం చెప్పాలి భయ్యా న్యాచురల్ స్టార్ నాని గురించి గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్ న్యాచురల్ స్టార్ తో వచ్చాడు న్యాచురల్ స్టార్ చాలా బాగుంది ప్రతి ఒక్కడికి నచ్చే సినిమా ఏమవుతుంది సొసైటీకి ఏమవుతుంది నాకు అర్థం కాబడతారు ఎక్కడెక్కడ కులాలు మతాలు అని చెప్పి చాలా మంది ప్రేమికులు విడిపోతున్నారు ఎక్కడ లవర్స్కి మనశ్శాంతి లేదు ఓయే రూమ్కి వెళ్ళినా సరే ఫుల్ దౌర్జన్యాలు బయటికి వెళ్ళినా దౌర్జన్యాలు ఎక్కడికి వెళ్ళినా దౌర్జన్యాలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు ప్రభువా ప్రార్థించు తండ్రి లవర్స్ అందరికీ మంచి జీవితాన్ని ప్రసాదించు సినిమాలో ఏంటి కులాలు మతాలు కొట్టుకుపోతున్నారు జనాలు
ఎక్కడ ఏం చేసినా ప్రేమికులు ఎక్కడ స్వాతంత్రం లేదు, ఎన్ని కులాలు ఎన్ని మతాలు గొడవలు హత్యలు అత్యాచారాలు ప్రతి ఒక్కడికి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అది. కానీ అటువంటి సిచ్యువేషన్లో ఒక రెండు మతాలకు సంబంధించిన లవ్ స్టోరీ మన ముందుకి వివేక్ గారు డైరెక్షన్ ద్వారా మనకి సినిమాలో చూపించారు. బాబ్బా ఏం వాయించారండి మ్యూజిక్ కూడా, మంచి సినిమా మంచి కాన్సెప్ట్ వచ్చాడు. ప్రతి ఒక్కడికి నచ్చే సినిమా ఎవ్వడు మిస్ అవ్వద్దు. కామెడీ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కడికి నచ్చుతుంది. హల్లెలూయా ప్రభువా. మధ్య మధ్యలో అటు వస్తూ ఉంటాయి కానీ అయినా సరే మనకి ఏం అనిపించదు, ప్రతి ఒక్కడికి నచ్చుతుంది సినిమా. ఏం చెప్పాలి, చెప్తాను బయట ఏంటో అక్రమాలు జరుగుతున్నాయి, ఇప్పుడే చెప్పాను, హత్యలు లవర్స్ కేసులు గొడవలు పోలీస్ స్టేషన్లు రేప్ కేసులు ఎన్నెన్నో జరుగుతున్నాయి. కానీ ఒకటే, ఆల్ ద పేరెంట్స్, ప్రేమకి కులానికి మతానికి సంబంధం లేదు, దేనికైనా ప్రేమే నిలబడాలి, ప్రేమే నిలబడాలి అని ఒక మంచి కాన్సెప్ట్తో ఈ సినిమా చూపించారు. మీరు బాగుండాలి, సినిమా చూసే మీరంతా బాగుండాలి. ప్రతి ఒక్కడికి నచ్చే సినిమా. న్యాచురల్ స్టార్ నాని గురించి ఎన్ని చెప్పినా తక్కువే, ఆయన యాక్టింగ్ చాలా న్యాచురల్గా చేశారు.